ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్య రాకుండా అధికారులు వసతి గృహాల్లో అందుబాటులో ఉండాలని మంత్రి కుప్పల ఈశ్వర్ ఆదేశించారు. సోమవారం నందిమేడారం బీసీ వసతి గృహాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, మంచి భోజనం, చక్కటి విద్య అందించాలని మంత్రి కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని డైనింగ్ హాల్ను పరిశీలించి చేసిన వంటలను మంత్రి పరిశీలించారు. పారిశుద్ధ్యం, వసతులు సరిగా లేకపోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాల సీజన్లో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యాధులు ప్రబలడంతో పాటు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని హాస్టల్ అధికారులపై మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా వసతి గృహంలో పలువురు విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం తెలుసుకుని వారికి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి మంత్రి దగ్గర ఉండి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విద్యార్థులతో మంత్రి మాట్లాడి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులను ప్రయోజకులుగా మార్చేందుకు గురుకులాలను ఏర్పాటు చేస్తూ లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని, లక్ష్యాన్ని నీరుగార్చేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకొని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన బోధన చేయాలని ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీలో మంత్రి వెంట సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మార్కెట్ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, నాయకులు సలాముద్దీన్, కూరపాటి శ్రీనివాస్, దేవి నళినీకాత్, దేవి రమణ, ఎంపీడీఓ జయశీల తదితరులు ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం నందిమేడారంలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జనరల్ గురుకుల అంటే ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. అందులో కొంతమంది పిల్లలకు జ్వరం వచ్చిందని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు జనరల్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కూడా అందరినీ టెస్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 15 రోజులుగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం అక్కడక్కడ జ్వరాలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగానే ఇక్కడ మరి ఒకసారి చూసి వెళ్ళడానికి జరిగింది. కొన్ని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి, రిపేర్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా తొందరలో మరి ఒక ఎస్టిమేషన్ చేయించి గవర్నమెంట్కి పంపించి అది వాటన్నిటి కూడా చేయించడం జరుగుతుంది. కాంపౌండ్ వాల్ లేదు, ఆల్రెడీ కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయింది, టెండర్ ప్రాసెస్లో ఉంది. తర్వాత ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద కొంత శానిటైజేషన్, తర్వాత పిచ్చి మొక్కలు, తర్వాత కొన్ని రిపేర్స్ ఉన్నాయి టాయిలెట్స్ దగ్గర, వాటన్నిటి కూడా వెంటనే చేయడం జరిగింది. తర్వాత 3-4 పిల్లలు ఎవరికైతే జ్వరం వచ్చిందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళకి ఇంటర్ పంపించడం జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా మిగిలిన పిల్లలకు కూడా జ్వరం కానీ మళ్ళీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండాలని ఈరోజు మరి ఈ జనరల్ మెడికల్ క్యాంప్ పెట్టించి అందరికీ టెస్ట్ చేయించడం కూడా జరుగుతుంది.